నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తొలి సమావేశాలకు పటిష్ట భద్రత, అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం. ముప్పాళ్ల గ్రామాభివృద్ధికి సామాజిక బాధ్యతతో నిధులు అందిస్తున్న హెచ్పీసీఎల్. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి అమరావతి వేదికగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతుండటంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు కానున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ పర్యవేక్షణలో అర్బన్ రూరల్ ఎస్పీలు త్రిపాఠి, నారాయణ నాయకులు ఎవరి పరిధిలో వారు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. అసెంబ్లీతో పాటు పరిసర ప్రాంతాలలో రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సుమారు 700 మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. ఈ వివరాలను ఐజీ ఎన్ సంజయ్, ఎస్పీ నారాయణ నాయకులు మీడియాకు వివరించారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ ఏర్పాట్లలో ముఖ్యంగా గుంటూరు రూరల్లో జరుగుతున్న ఏర్పాట్లు ఏమిటి, దాని ఆ అసెంబ్లీ చుట్టూ ఉన్న ప్రాంగణం, దాని యొక్క ప్లానింగ్ అంతా కూడా గుంటూరు రూరల్ ఎస్పీ గారు వివరించిన తర్వాత ఒక 5 నిమిషాలు నేను రిమైనింగ్ అర్బన్ ప్రాంతాలు అవి కూడా కనెక్షన్ మాట్లాడతాను. ఆ తర్వాత కంక్లూడింగ్ చేద్దాము. మీరు ఎవరైనా ఏమైనా అడగాలంటే కూడా అప్పుడు అడగచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. థ్యాంక్ యూ. తొలి శాసనసభ సమావేశాలు వెలగపూడిలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర అసెంబ్లీ యొక్క తీరుతెనులు, అంటే దార్లు, గెంట్ ఎంట్రన్సెస్, గేట్స్ ఎవరెవరు ఏ విధంగా రావాలి, ఏ గేట్లలో ఎవరు రావాలి, ఏ రూట్లలో ఎవరు రావాలి, ఎలా లోపల ఎంటర్ కావాలి అనే విషయంలో స్పష్టత కావాలి, మీడియా ద్వారా ప్రజలకు అలాగే ప్రజాప్రతినిధులకు తెలియాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ శాసనసభకు, అంటే లెజిస్లేచర్ అండ్ అసెంబ్లీ రెండూ కలిసే ఉంటాయి ఒకే బిల్డింగ్లో, మొత్తం 5 గేట్లు, 9 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఈ 5 గేట్లు కొంతమంది విఐపీలకి డెసిగ్నేట్ చేయడం జరిగింది. 5 గేట్లలో ముందుగా గేట్ 1 ఆనరబుల్ చైర్మన్ గారికి, ఆనరబుల్ స్పీకర్ గారికి, అలాగే కౌన్సిల్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ గారి ఉత్తర్వుల ప్రకారం. అలాగే గేట్ 2ని అందరూ గౌరవ మంత్రులకు, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే గేట్ 3 మీడియా మిత్రులకు, విజిటర్స్కు అండ్ అదర్ సబార్డినేటెడ్ ఆఫీసర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే గేట్ 4ని గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవ్వడం జరిగింది. అలాగే గేట్ 5ని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరేట్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ రావచ్చు, అలాగే అసెంబ్లీ స్టాఫ్ కూడా వాడుకోనవచ్చు. ఇది ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందంటే అసెంబ్లీ చాలా డిసిప్లిన్డ్ ప్లేస్, ప్రిసింగ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. అసెంబ్లీలో ఏది జరిగినా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఇక్కడ పాస్ హోల్డర్స్ మాత్రమే లోపలి వెళ్ళవచ్చు, పాస్ లేకపోతే ఏ ఒక్కరూ అనుమతించబడరు. అది చట్టాలు చేసే సభ, చట్టసభ. ప్రతి చట్టం ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్. అక్కడ పాస్ లేకుండా పోతే ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామాభివృద్ధికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ముందుకు వచ్చిందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మీడియా సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త పాలనాధికారి కృతికా శుక్లా ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ సీనియర్ రీజనల్ మేనేజర్ ఎం వేణుగోపాల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రాయపాటి మాట్లాడుతూ, హెచ్పీసీఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొంత నిధులను వెచ్చించి గ్రామాభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ జయరాజ్, ఆరేపల్లి గ్రామ సర్పంచ్ మోదుగుల నరసింహారావు, టీడీపీ సీనియర్ నేత మోదుగుల సత్యనారాయణ, హెచ్పీసీఎల్ సీనియర్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హెచ్పీసీఎల్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన నర్సరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో సీసీ రోడ్స్, డ్రైన్స్ కింద దాదాపుగా 36 విలేజ్, ఆరేపల్లి 36 విలేజ్, ఈపూర్ మండలం, విడికొండ కాన్స్టెన్సీ, దాదాపుగా 52,86,000 వారు ఇవ్వడం జరిగింది. దాని మ్యాచింగ్ గ్రాంట్గా ఎన్ఆర్జీఎస్ కింద మనం 52,86,000 మొత్తం కూడా కలిపి టోటల్గా 105,73,000 ఎన్ఆర్జీఎస్కి మొత్తం టోటల్ ఎంత రోడ్ ఈ రోడ్ అంటే 1732 మీటర్స్ రోడ్డు కానీ ఊరు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ కాలనీ మొత్తం కూడా రోడ్స్ అండ్ ట్రైన్స్ కూడా మొత్తం కడతారు. ఇది పంచాయతీరాజ్ మన నర్సాపేట డివిజన్, అదేవిధంగా ఎస్సీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇంప్లిమెంట్ చేస్తారు.
మాకేం సంబంధం లేదు, మొత్తం కూడా మా తీసుకొచ్చే బాధ్యత మాది ఫండ్స్. ఎగ్జిక్యూషన్ ఏజెన్సీస్ ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ, ఇది మన గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారండి. మొత్తం మీకు ఇది ఇస్తాను మొత్తం కూడా, ఏమేమి సంతకాలు చేసేవన్నీ కూడా, ఇంతకుముందు కూడా చేసి కూడా. ఇదే కాకుండా కొన్ని మేము గతంలో కూడా మేము దాదాపుగా ధర్మవరం విలేజ్కి అడాప్టర్ గెయిల్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దాదాపు వాళ్ళు 9 లక్షలు పైన ఇచ్చారు గెయిల్ ఇండియా వాళ్ళు. ఒక ధర్మవరం విలేజ్ మాచర్ల కాన్స్టెన్సీ 9 కోట్లు. టీడీపీ కనీస వేతనాల సంఘం చైర్మన్ డొక్కా మాణిక్యవర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు, వరప్రసాద్ అభిమానులు కేక్ కట్ చేసి వరప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాడిపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్పై ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగిస్తూ, విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కు చట్టంలో పొందుపరిచిన విధంగా ప్రత్యేక రైల్వే జోన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. పేరు కృష్ణాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ఈ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ అనే అంశం మీద చైతన్య సభను ఒకటి నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర విభజన చట్టంలో, విభజన సమయంలో, విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తాత్సర్యం చేస్తుంది. విభజన చట్టం సెక్షన్ 93లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ రైల్వే జోన్ మీద అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నప్పటికీ కూడా అది 6 నెలల్లోనే పూర్తవలసినటువంటి అవసరం ఉంది. కానీ 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు అమలు కూడా జరగటం లేదు. ప్రత్యేక కేటగిరీ స్టేటస్సు, అదేవిధంగా పోలవరంకి నిధులు, అదేవిధంగా లోటు బడ్జెట్టు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 7 జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి విభజన చట్టంలో ఉంది. ఈ విభజన హామీలన్నింటినీ అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. దీనికి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ రైల్వే జోన్ సాధించుకునే దిశగా మనమందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. బ్రాడ్పేట ఆదిత్య కాంపిటీషన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ, ఎస్బీఐలో 2403 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే రేపటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దీనికోసం ప్రత్యేక బ్రాంచులను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ ప్రణయ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా కాపు విద్యార్థులకు ఉచిత శిక్షణ మరియు స్టైఫండ్ 8,000 రూపాయలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2313 పోస్టులు, అలానే గతంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఒక 90, ఓవరాల్గా 2403 పోస్టులకి ఎస్బీఐలో నోటిఫికేషన్ వచ్చింది. ఫీజు కట్టుకోవడానికి రేపే లాస్ట్ డేటు. ఈ ఎగ్జామ్ అనేటటువంటిది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ April 30th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ ఎస్బీఐ పిఓస్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులు, అలానే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. August 5th కల్లా ఎస్బీఐ పిఓగా సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. జస్ట్ 5 మంత్స్లోనే స్టూడెంట్స్ కనుక బాగా ప్రిపేర్ అయితే ఎస్బీఐ పిఓ సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఉండేటటువంటి సిలబస్, అర్థమాటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.